సంచరిస్తే సీతమ్మకు వ్యామోహం కలుగుతుంది, కలిగితే రామచంద్రుని మృగాన్ని తమ్మంటుంది. నువ్వు దూరంగా తీసుకుని వెళ్ళిపో. వెళ్ళిన తరువాత రామచంద్రుని యొక్క గొంతుతో హా సీతే లక్ష్మణ అని ఒకసారి అరు. అరిస్తే సీతమ్మ రామునికి ఏమైనా ప్రమాదం కలిగిందేమో అనుకుని ఆ లక్ష్మణుని కూడా పంపిస్తుంది. అప్పుడు నేనొచ్చి సీతమ్మను అపహరిస్తాను చెప్పాడు. వినకపోతే నిన్ను ఇప్పుడే హన్మి అద్యవై ఇప్పుడే సంహరించేస్తాను నిన్ను. రాముని ఎదురపడితే మరణిస్తావో లేదో ఇంకా సందేహం. నేనైతే నా పని చేయనంటే ఇప్పుడే సంహరిస్తాను అనగానే ఆలోచించుకున్నాడు కొంచెం నృసింహపురాణం ఏం చెప్తుంది. ఓ, ఇప్పుడు మనకి మరణం తప్పేలా లేదు, కనుక రామాదపిచ్చ మర్తవ్యం, మర్తవ్యం రావణాదపి, రామాదపి మర్తవ్యం. ఇప్పుడు వెడితే రాముడి చేతిలో మరణించాలి, వెళ్ళకపోతే రావణాసురుడి చేతిలో మరణించాలి. ఏదైనా ఉభయోరపి మర్తవ్యే, మరణం తప్పదు. ఎవరి చేతిలోనో ఒకటి చేతిలో మరణించాలనుకుంటే వరం రామాత్ నా రావణాత్. ఆ మరణించేదేదో పరమాత్మ చేతిలో మరణిస్తే నయం, ఈ పాపాత్ముడి చేతిలో మరణించే కంటే అనుకుని సరే ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకుని ఒక లేడీ రూపంలో సీతాదేవి పుష్పాపచయం అంటే పువ్వులు కోసుకుంటుంది ఆవిడ దేవతారాధన కోసం అని. ఆ కోసుకునే సమయంలో ఆవిడ ఎదురు ఉండగా ఈ లేడి తిరుగుతుంది. చూడగానే సీతమ్మ ఏమండి ఏమండి ఏమో లక్ష్మణ పిలిచింది ఆవిడ. ఎందుకంటే ఎప్పుడూ అంత ఇంత మృగాన్ని చూడలేదు కనుక రజత బిందుభీ అంద ఓసారి వెండిలాగా అనిపిస్తుంది, ఓసారి బంగారంలాగా అనిపిస్తుంది. ఆ కొమ్ములను చూస్తే నీలాల కొమ్ముల వలె కనిపిస్తాయట, రకరకాలుగా కనిపిస్తుంది ఆ మృగం. అది చూడగానే ఈమె ఒకసారి భర్త గారిని మరిది గారిని పిలిచింది, ఎప్పుడూ చూడలేదు ఇలాంటి మృగాల్ని. వాళ్ళు చూస్తున్నారు, అది నిజంగానే విచిత్రంగా కనబడుతుంది ఆ మృగం. అది చూడగానే లక్ష్మణస్వామి, అన్నయ్య ఆ కనక మృగాన్ని చూచావా, ఇది మృగం కాదు. ఎందుకని, ఈయన ఇంటి బయట ఆశ్రమం లోపల సీతారాములుంటే బయట చెట్టు దగ్గర ఉంటాడు కదా లక్ష్మణస్వామి, ఈ మృగాల్ని వచ్చేపోయే వాటిని వాటి లక్షణాలని అన్నీ పరిశీలిస్తూ ఉంటాడు ఈయన. కనుక ఈయన చెప్పాడు, అన్నయ్య ఇది లేడి కాదు, మాయా మృగం, మాయల మారీచు, వాడి పనే ఇది. మాయా మృగ రూపంలో మహర్షులను వంచి చంపుకుని తినడం అనేది పూర్వకాలంలో వాతాపి ఇల్వలుడు ఎలా ఉన్నారో అలా వీడు మహర్షులని అనేక మందిని కబళించిన పాపాత్ముడు అని లక్ష్మణస్వామి. మనం ఎక్కడైనా ఇన్ని చదువులు చదివాం, ఎక్కడైనా బంగారు లేడి ఉందని చదివామా, ఎప్పుడైనా చూసామా అన్నాడు ఆయన. సీతమ్మ రాజపుత్ర అభిరామోసౌ మృగో హరతి మే మనహ. ఏమంటుంది ఆవిడ, ఆర్యపుత్ర అభిరామోసౌ, ఎంత బాగుందండి, నా మనసుని అపహరిస్తోంది ఈ మృగం. 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పెడతాం కదా, అక్కడ వాళ్ళందరూ అమ్మ అడవికి వెళ్ళారు ఏం వింత తెచ్చారమ్మా అని అడిగితే వాళ్ళు ఎవ్వరికి తెలియని వింత ఏదో చూపించాలి కదా మనం. ఇలాంటి మృగాన్ని ఎక్కడా ఎవరూ చూసి ఉండరు కనుక ఈ మృగాన్ని తీసుకుని పెడితే వాళ్ళందరికీ గొప్పగా చెప్పుకోవచ్చునండి అంది సీతమ్మ. ఇప్పుడు రామచంద్రుడికి ఒక ప్రక్కన ఆవిడ గారు, ఒక ప్రక్కన తమ్ముడు గారు, ఇద్దరూ రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఈవిడేమంటుంది, మృగత్వతి గత స్పృహాం అంటాడు రామచంద్రస్వామి. ఏమిట సీతమ్మ, ఏమండి ఈ మృగం దొరికితే పట్టుకురండి, ప్రాణాలతో దొరికితే పట్టుకురండి, ప్రాణాలతో దొరక్కపోతే చంపి తీసుకొని వచ్చిన దాని చర్మం చాలా చిత్ర విచిత్రంగా ఉంది గనక దాని మీద మీతో పాటు నేను కూడా కూర్చుని భగవంతుడికి నమస్కారం పెట్టుకుంటానండి అంది సీతమ్మ. లక్ష్మణస్వామి
అనయ్య చూసావా ఆ మృగాన్ని, మిగతా లేళ్ళన్నీ ఇదేదో క్రొత్త లేడి వచ్చింది అని దగ్గరికి వస్తున్నాయి. వచ్చి గావాహ పశ్యంతి గంధేనా కనుక వాటికి వాసన చూస్తే తెలిసిపోతుంది జంతువులకి. వచ్చి వాసన చూస్తే వీడి దగ్గర లేడి కంపు కొట్టడం లేదు, రాక్షస కంపు కొడుతోంది. కానీ దాంతో విద్రవంతి దిశో దశ ఆ దిక్కులకు పారిపోతున్నాయని భయపడిపోయి రాక్షసుడని. కనుక ఇది మృగం కాదు చెప్పాడు లక్ష్మణస్వామి. రామచంద్రుడు మహామేధావి. లక్ష్మణ వివాహం అయిన తర్వాత ఇంతవరకు సీతమ్మ నన్ను ఏ కోరిక కోరలేదు. మొట్టమొదటిసారిగా ఒక వస్తువు కావాలి అని కోరింది. భార్య కోరిన తరువాత ఆ వస్తువును తీసుకువచ్చి ఇవ్వవలసినదే, కనుక వెడతాను నేను. నువ్వన్నట్లు ఒకవేళ రాక్షసుడు అనుకో, చాలామంది మునులను సంహరించాడు అంటున్నావు కదా, సంహరించేస్తాను నేను. రాక్షసుడైతే సంహరిస్తాను, లేడైతే పట్టుకొస్తాను, ఏదైనా దాని వెనకాతలే వెళ్లాల్సిందే అని రామచంద్రుడు లక్ష్మణస్వామికి చెప్పి, నువ్వు మాత్రం ఇక్కడ జాగ్రత్తగా వదిన గారిని కాపాడుకుంటూ ఉండు అని చెప్పి యంత్రితో లక్ష్మణ ఎంత అందంగా చెప్తాడు. బాగా నువ్వు సన్నద్ధుడివై ఉండి ఇది రాక్షసులందరూ తిరిగే భూమి కనుక వదిన గారిని కాపాడు అని రామచంద్రుడు మృగం వెనకాతలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వాడు పరిగెడుతున్నాడు. కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత రామచంద్రస్వామికి తెలిసిపోయింది ఇది కనకహరిణం కాదు అని. వెంటనే దివ్యమైన బాణాన్ని వదిలాడు. ఆ బాణం తగిలింది. ఒక్కసారి ఆ బాణపాత వేగానికి పైకి ఎగిరి కింద పడ్డాడు. పడగానే నిద్రపోతున్నప్పుడు కానీ మరణించినప్పుడు కానీ స్వభావజ్ఞానం దృష్టమని అసలు స్వరూపం ఏదో కనబడిపోతుంది. కనుక ఆ లేడి రూపం పోయింది. వాడి మారీచ రూపంతో వాడు పడిపోయాడు. పడిపోయి హా సీతే హా లక్ష్మణ అన్నాడు. మారీచుడు కూడా వాడు గొప్ప జ్ఞానం కలిగిన వాడు. అందుచేత ఈ మరణించే ముందైనా పరమాత్మను స్మరిస్తే అంతిమ స్మృతి పరమాత్మ యొక్క ధామం లభిస్తుంది. కనుక మనం స్మరించాలి. ఏమని స్మరించాలి? హా సీతాపతే అనాలి అనుకున్నట్టు వాడు. అనుకుని హా సీతాపతే అందాం అనుకున్నాడు. కానీ హా సీతా అనేటప్పటికే ఈ బాణపు దెబ్బతో ఇంక వాడికి ఊపిరి అందడం లేదు, ఆగిపోయింది. అయ్యో పూర్తిగా అనాలిగా పేరు హా లక్ష్మణాగ్రజ అందాం అనుకున్నాడు. కానీ వీడు హా లక్ష్మణ అనేటప్పటికీ ఆగిపోయింది. కనుక తెలుగులో అనుకున్నా నష్టం లేదు, సంస్కృతంలో అనుకున్నా ఏమీ నష్టం లేదు. కనుక హా సీతే లక్ష్మణ అని వాడు పడిపోగానే ఆ మాటలను సీతమ్మ వింది. లక్ష్మణ మీ అన్నగారి గొంతులో ఉంది, ఏమైనా ప్రమాదం కలిగిందేమో, ఒకసారి వెళ్ళి చూసిరా అంది. అంటే లక్ష్మణస్వామి అమ్మ అవధ్య సమరే రాము త్రిదశైరపి, దేవతలు కూడా అన్నగారిని ఏమి చేయలేరమ్మా, అన్నగారికి ఎట్టి ఆపద కలగదు అన్నాడు లక్ష్మణస్వామి. కానీ ఈవిడికి భర్త గారి మీద ఉండే అనురాగం వలన ఎక్కడ ఏం ప్రమాదం కలిగిందో అని భయం. ఏమిటి నువ్వు, నేను ఇంత చెబుతుంటే నువ్వు తమ్ముడివి, ఏదో ప్రేమగా వెనకాతలు వచ్చానంటావు, నాకున్న కంగారు నీకెందుకు లేదు. బహుశ ఏదైనా దుర్బుద్ధితోటి నువ్వు వచ్చావేమో, అన్నగారికి ఏమైనా అయితే నన్ను కైవసం చేసుకోవచ్చును అనుకుంటున్నావేమో. నేను ఒకవేళ రాముడు లేకపోతే మరణిస్తానే తప్ప నీకు దక్కను సుమా అనుకుని ఉదరం బాదుకుని ఏడుస్తుంది సీతమ్మ దుఃఖంతో. ఇది చూచి ఆ మాటలను వినలేక ధిక్త్వా మధ్య ప్రణశ్యత్వం అన్నాడు. ఇలాంటి మాటలను మాట్లాడతావా నువ్వు, ఏమనుకుని వచ్చాడు లక్ష్మణస్వామి. వాడు అమ్మగారు చెప్పింది అడవికి వచ్చేటప్పుడు, నాయనా నన్ను ఏమని తెలుసుకుంటావో తెలుసునా, రాముణ్ణి ఏమనుకుంటావో తెలుసునా, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. రాముణ్ణి తండ్రి దశరథుడు అనుకో, సీతమ్మను మాం విద్ధి నేను తల్లిని అనుకో, అలా చూసుకో నాయన అని చెప్పింది. అలా చూసుకున్నటువంటి వాడు అలాంటి వాడితో ఇంత పరుషమైన మాట మాట్లాడేటప్పటికీ సహించలేక, సరే నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుటీరం దాటి బయటకు రాకు అని ఆవిడకు గట్టిగా చెప్పి అప్పుడు ఈయన వెళ్ళాడు. నీకు మేలు కలుగుగాక అని వెళ్ళాడు లక్ష్మణస్వామి. ఇది వెళ్ళడం కోసమే ఆ పక్క నుంచి చూస్తున్నాడు రావణాసురుడు. వెంటనే రావణాసురుడు వచ్చాడు. వాడొక పరివ్రాజక రూపధుడు.
ఒక పరివ్రాజక రూపాన్ని ధరించాడు, ఏదో భిక్షు రూపం ధరించు, గౌరవ్యమైనటువంటి రూపాన్ని ధరించాడు, సన్యాసి రూపాన్ని. వచ్చాడు ఈవిడ దగ్గరికి. వచ్చిన తర్వాత ఈవిడ చూసి, ఏమమ్మా ఈ అరణ్యంలో ఇదంతా రాక్షసులు ఉండే చోటు, ఇక్కడ ఉన్నావు ఎవరమ్మా నువ్వు? నువ్వేం దేవతలా అంటే దేవతలా కనబడటం లేదు, నేల మీద కాళ్ళు ఆని ఉన్నాయి, మానవులు అంటే మానవుల్లో ఇంత అందం ఎవరికి ఉండదు, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. ఈవిడికేం తెలుసును పాపం, కనుక మొత్తం మళ్ళీ తన చరిత్ర అంతా చెప్పేసింది ఈవిడ. నేను రామచంద్రుడు, మేము అడవికి వచ్చాం అని అంతా చెప్పిన తర్వాత, నేనెవరో తెలుసునా, నన్ను రావణ బ్రహ్మ అంటారు, నన్ను చూస్తే దేవతలే భయపడతారు, మమ భార్యా భవితుం అర్హసి, నువ్వు నా భార్యవు కాదగిన దానివి, 300 మంది అప్సరసలు నిన్ను సేవిస్తూ ఉంటారు అని చెప్పాడు ఆవిడకు. చెబితే అప్పుడు వాడి యొక్క కపటమైన రూపం తెలిసి, ఒరే రామునితో నిన్ను పోల్చుకోకు, యదంతరం చందినికా సముద్రయోహో, నీకు రామునికి ఎంత తేడా ఉందో తెలుసునా, వర్షాకాలంలో పారే నీళ్లు కలిగిన కాలవలు ఉంటాయి, ఈ కాలవకి సముద్రానికి ఎంత తేడా ఉందో రామచంద్రుడికి నీకు అంత తేడా ఉంది. యదంతరం కాంచన సీస లోహయోహో, సీసం అనే లోహానికి, అది లోహమే బంగారం, అది లోహమే, కానీ లోహం అయినంత మాత్రం చేత ఆ రెండిటికి ఎంత తారతమ్యం ఉంది, రామచంద్రుడికి నీకు అంత తారతమ్యం ఉంది. యదంతరం సింహ శృగాలయోరు అనే వనంలో తిరిగినంత మాత్రం చేత జంతువులన్నీ ఒకటైపోతాయిరా, సింహానికి క్షుద్ర మృగానికి ఎంత తేడా ఉందో రామచంద్రునికి నీకు అంత తేడా ఉంది అని గబగబా అనడం ప్రారంభించేటప్పటికీ రావణాసురుడు, అసలు నా ఎదట నిలబడడానికే దేవతల లాంటి వాళ్ళు భయపడతారు కదా, చూడరు దేవతలు, వాడికేసి భయం. పార్శ్వే వాతి న మారుత, ప్రక్కన వెళ్ళడానికి వాయువు భయపడతట, ఎందుకని కొంచెం గట్టిగా వీచాడు అనుకోండి ఏమైపోతుందో రావణాసురుడి చేతిలో అని. అలాంటిది ఒక ఆడకూతురు నన్ను చూసి నా ముఖంలోకి గట్టిగా చూసి మాట్లాడేస్తోంది, అసలు నేను ఎలా సహిస్తున్నాను, వాడికి వాడిని చూసుకుంటే వాడికి ఆశ్చర్యం వేసింది. ఎప్పుడైనా ఇన్ని మాటలు ఎవడైనా అంటుంటే వినడమే, వెంటనే శిరఛేదం చేయడమే తప్ప అలాంటిది నేను ఎలా సహించానని ఓసారి ఇలా చూసుకున్నాడు. చూసుకుంటే వాడు వేసుకున్న వేషం ఏమిటి, మరి భిక్షు రూపం కదా, ఓహో ఇది కారణం, ఈ వేషం వేసుకోవడం వలన నాకు కోపం రావడం లేదు, నా సహజమైన వేషం ఉంటే నా కోపం నాకు వచ్చి ఉండేది, ఈ వేషం వలన అనుకుని ఓసారి చేతిలో చేయి వేసి కొట్టుకున్నాడు. వాడి యొక్క సుమహత్వపు, వాడి పెద్ద రూపాన్ని స్వీకరించాడు రావణాసురుడు. సీతమ్మను అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు, తొడ ఊరువుల క్రింద ఒక చేతిని వేసి ఒక చేతితో ఆవిడ కేశములను పట్టుకుని వెళ్ళిపోయాడు. మూర్ధజేన కరేణ సహా అంటు, మూర్ధజేన అనే మాటకు అర్థమేమిటి అంటే, వ్యాఖ్యాతలు ఛాయాగ్రాహిత్వాత్ రాక్షసానాం, రాక్షసులకు ఛాయాగ్రాహిత్వం అనే శక్తి ఉంది, కనుక కేశముల నీడ ఊరువుల నీడ ఈ రెండిటితోటి ఆకర్షించి తీసుకుని వెళ్ళి పుష్పక విమానంలో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని అర్థం చెప్పారు వాల్మీకి మహర్షి. బుధఖే రోహిణిమివా అంటు, ఆకాశంలో బుధుడు అనేవాడు రోహిణి అనే నక్షత్రాన్ని పట్టుకున్నట్లుగా పట్టుకున్నాడండి అని. రోహిణి చంద్రుని భార్య, బుధుడంటే చంద్రుని కొడుకు, కనుక రోహిణి ఈ బుధుడికి ఏమవుతుంది, తల్లి అవుతుంది, తల్లిని పిల్లవాడు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు అని. ఏమిటక్కడ అర్థం, ఆ అర్థం చూడాలంటే కొంచెం మనం ఉత్తరకాండలోకి వెళ్ళాలి. ఉత్తరకాండలో అగస్త్య మహర్షి అయోధ్య నగరానికి వచ్చినప్పుడు రామచంద్రస్వామికి, రామచంద్ర నువ్వు చాలా ఘనకార్యం చేసావు, రావణాసురుణ్ణి సంహరించావు అంటే, రావణాసురుణ్ణి చెప్పడం అంత పెద్ద పని అండి అని అంటే, అలా కాదు నాయన, రావణుడు మహావీరుడని వాడి విజయాలన్నిటినీ చెప్తాడు. చెబితే విన్న రామచంద్రుడు, వాడికి విజయాలేనా అండి, అపజయాలు లేవా అని అడుగుతాడు. ఇవాడు అపజయాలను కూడా వర్ణిస్తాడు అగస్త్య మహర్షి. అప్పుడు ఒక వృత్తాంతాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఒకనాడు రావణాసురుడు నారద మహర్షిని అడిగితే, నాతో యుద్ధం చేయడానికి ఎవడు దొరకడం లేదండి అని, నాయన నీతో యుద్ధం చేయాలంటే సామాన్యులు ఎవరు యుద్ధం చేయలేరు, కానీ మంచి బలిష్టదేహులు శ్వేతద్వీపంలో ఉన్నారు, అక్కడికి వెడితే నువ్వేమైనా నీ సరదా తీరుతుంది, యుద్ధ కండూతి తీరుతుంది అని చెప్పాడు.
అనగానే వీడు శ్వేతద్వీపానికి వెళ్ళాడు. అక్కడ ఆ గాలికి విమానమే కదిలిపోతుంది. ఆ వెనకాతలేడని సైన్యం, అయ్యా నిలబడలేని మేము ఇంకా యుద్ధం ఏం చేస్తామండి అని ఇంటికి వెళ్ళిపోయారు. సరే వీడు చూస్తే శ్వేతద్వీపంలో బయట సముద్రంలో కొందరు స్త్రీలు స్నానం చేస్తున్నారు. మనవాడికో బలహీనత, ఆడవాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ వాలిపోతారు. కనుక వీడి ఆడవాళ్ళని చూడగానే వాళ్ళ మధ్యలోకి దూరాడు రావణాసు. ఎలా? 10 తలకాయలతో 20 చేతులతో పెద్ద రూపాన్ని స్వీకరించి ఆ స్త్రీల మధ్యలో పడ్డాడు. వాళ్ళు ఏదో జలక్రీడలు ఆడుకుంటున్నారు. వాడిని ఒడిసి ఒక ఆవిడ పట్టుకుంది. ఆవిడ అరచేతిలోకి వచ్చాడు. ఇంత 10 తలకాయలు 20 చేతుల రూపం ఆ స్త్రీ అరచేతిలోకి వచ్చి ఆవిడ కొంచెం చూసింది. ఏమిటి, 10 తలకాయలు ఉన్నాయి 20 చేతులున్నాయి, ఇంతవరకు ఇలాంటి దోమనో చేమనో ఎప్పుడు చూడలేదు, ఇదంత కొత్తగా వచ్చింది, చూసావో చూసావో కొత్త పురుగు వచ్చిందే అంది. ఏదే నన్ను చూడని అనగానే ఓసారి ఆవిడకి విసిరింది. ఆవిడ పట్టుకుంది, ఆవిడ చూసింది, ఇంకో ఆవిడకి విసిరింది. మొత్తం వీళ్ళంతా బంతాట ఆడుకుంటున్నారు. కానీ వాడి చేతుల్లో వీడు నలిగిపోతున్నాడు. వీడికి అని ప్రాణాలు పోయేలా ఉన్నాయి రావణాసుడు. ఆఖరికి ఇంకా వాడు రాక్షసుడు కనుక ఎవరో ఒక ఆవిడ చేతిని కొరికాడు. కొరికేటప్పుడు కోపం వచ్చి ఆవిడ వచ్చి అని పడేసింది. పడేస్తే ఆ సముద్రంలో పడ్డాడు. పడ్డవాడు లేచి తలడు దులుపుకుని అంతా చేసిన తర్వాత చూస్తే ఆ ప్రక్కనే సనత్కుమారుని ఆశ్రమం కనబడి, సనత్కుమారుని ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించిన తర్వాత, అయ్యా అక్కడ ఆ ద్వీపంలో ఎవరో ఉన్నారండి, ఏం పరాక్రమం, ఏమి శరీరం, ఎంత బలం, అంత బలం వాళ్ళకి ఎలా వచ్చిందండి, ఎవరండి వాళ్ళు అని అడిగి, అంటే ఆయన ఏ హతాహ చక్రపాణిన, ఎవరైతే శ్రీమన్నారాయణుడి సుదర్శన ఆయుధం చేత సంహరింపబడ్డారో వాళ్ళందరూ మోక్షాన్ని పొంది ఇక్కడ పరమాత్మను సేవిస్తున్నారయ్యా వాళ్ళు అని అనగానే, ఇంతవరకు ఎప్పుడు నేను ఇంత బలం స్త్రీలలో చూడలేదండి, అయితే నేను కూడా ఆ లోకంలోకి వెళ్ళాలంటే ఎలాగండి అని అడిగాడు రావణాసురుడు. నువ్వు కూడా వెళ్ళొచ్చును కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు పరమాత్మ చేతిలో హతుడవైన తరువాత మరొక జన్మనెత్తి ఆ జన్మలో కూడా ఆయన చేతిలో హతుడవైన తరువాత నువ్వు ఆ లోకంలోకి వెళతావు చెప్పాడు సనత్కుమారుడు. అప్పుడు ప్రణాళిక వేసుకున్నట్టు రావణాసురుడు, శ్రీమన్నారాయణుడు రామచంద్రుడుగా అవతరిస్తాడు, అప్పుడు లక్ష్మీదేవి సీతమ్మగా అవతరిస్తుంది, ఈ సీతమ్మను నేను ఎత్తుకుని వెళ్ళిపోతే ఆవిడ్ని వెతుక్కుంటూ వచ్చిన రామచంద్రుడు నన్ను సంహరిస్తే నాకు మోక్షం కలుగుతుంది అనుకున్నాడు. కనుక ఇప్పుడు సీతాదేవిని వాడు ఎలా ఒకవేళ ఆ ఊరువుల కింద చెయ్యబెట్టే కేశవులను పట్టుకుని తీసుకుని వచ్చి కూర్చోబెట్టుకున్నాడంటే తప్పులేదు. ఎలా అంటే, బుధాఖే రోహిణీమివ, తల్లి అయినటువంటి రోహిణిని కుమారుడైన బుధుని వలె రావణాసురుడు సీతమ్మను తీసుకున్నాడు. జరిగితే తప్పే ఉంది, అందుచేత ఇబ్బంది ఏం లేదు అని అలా ఆవిడని పుష్పక విమానంలో కూర్చోబెట్టుకున్నాడు. ఆవిడ గోదావరిని చూచింది, హంసకారండవాకీర్ణం, వందే గోదావరీం నదీం, ఈ గోదావరి నది హంసలు మొదలైన వాటితో నిండి ఉన్న గోదావరి నదికి నమస్కారం అమ్మా. గోదావరి క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ, రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోతున్నాడని మా ఆయనకి చెప్పమ్మా. ఓ మాల్యవత్ పర్వతమా, మా ఆయనకి చెప్పవయ్యా నా జాడ. ఇలా పాపం చెబుతోంది ఆవిడ. కొంచెం వెళ్ళేటప్పటికి అక్కడ ఒక చెట్టు మీద జటాయువు, చాలా పెద్ద వయసువాడు కదా, ఆయన కునికిపాట్లు పడుతూ నిద్రపోతున్నాడు. ఆయన జటాయో మా మార్య పశ్య, అయ్యా నన్ను చూడవయ్యా రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడు అని జటాయువుని పిలిచింది ఆవిడ. లేచాడు జటాయువు, రావణాసురునికి అడ్డంగా వచ్చాడు. వచ్చి షష్ఠిర్ వర్ష సహస్రాణి మమ జాతస్య రావణ, నేను 60,000 సంవత్సరాలైంది నేను పుట్టి రావణాసురుడా, నాతో యుద్ధం చేయకుండా సీతమ్మని తీసుకుని వెళ్ళలేవు, ఎందుకురా సీతమ్మని తీసుకు వెడుతున్నావు, బ్రతకదలుచుకుంటే సీతమ్మని విడిచిపెట్టేయి, ఎంతవరకు మొయ్యాలి మొయ్యగలిగినంతే మొయ్యాలి, వాడెవడినో చూసి మనం కూడా పెద్ద బరువు పెట్టుకుంటే అది నెత్తి మీద శరీరం మీద పడితే ఇంతే సంగతులు, అలా నువ్వు కూడా సీతమ్మని తీసుకుని వెళ్ళడం అనేది నీకు తగదు అని హితబోధ చేశాడు. సరే అయితే నాతో యుద్ధం చేయమను అనగానే జటాయువుతో యుద్ధం చేశాడు. జటాయువు యొక్క రెక్కలను, 2 రెక్కలను ఖడ్గంతో ఛేదించాడు. కంఠగత ప్రాణుడైపోయి ఉన్నాడు జటాయువు. రామునికి చెప్పు అందిగా సీతమ్మ, ఈ వార్త ఏదో రామచంద్రునికి చెప్పడం కోసమని జటాయువు
క్రింద పడిపోయి ప్రాణావశిష్టుడే కంఠగత ప్రాణుడే అలా ఉన్నాడు ఆయన. ఏమిటి వృత్తాంతం మనకి తెలుపుతుంది? సీత అంటే జీవుడు, పరమాత్మ రాముడు. మన తెలుగు వాళ్ళు ఓ వ్యవహారం ఉంది, చాలామందికి తెలుసో తెలియకో పాపం, దేవుడు దేవుడు అంటూ ఉంటారు. ఈ దేవుడు అనే పదం తప్పు, దేవుడు అనే పదం లేదు. దేవుడు దేవ సంస్కృత పదం, అది దాన్ని తెలుగులోకి తెచ్చుకుంటే దేవుడు అవుతుంది తప్ప దేవుడు అవదు. ఎలా అయ్యింది అంటే దేవుడు రాముడు ఈ రెండు కలిపేసేటప్పటికీ ఆ దేవుడు కాస్త మన తెలుగు వాళ్ళకి దేవుడు అయిపోయాడు. ఆ రాముడి ప్రభావం వచ్చి పడేటప్పటికీ కదా. కనుక రామచంద్రస్వామి అంటే ఎవరండి? శ్రీమన్నారాయణుడు. ఈయనతో ఉన్నాడు జీవుడు, పరమాత్మ సన్నిధానంలో ఉన్నాడు, ఆచార్యుని రక్షణలో ఉన్నాడు, భాగవతుల యొక్క సన్నిధానంలో భాగవత గోష్ఠిలో ఉన్నాడు, జ్ఞానంతో పంచవటిలో ఉన్నాడు ఈ జీవుడు. ఇలా ఉన్న జీవుని మీదికి ఈ ప్రకృతి ప్రభావం, మదీయానాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం భగవత్ స్వరూప తిరోధానగరీ విపరీత జ్ఞాన జననీ స్వవిషయాయాశ్చ భోగ్య బుద్ధేర్జననీ. 18 సార్లు రామాయణం విన్న రామానుదులు వారు చెప్పిన చూర్ణికండి ఇది. ఏమంటున్నారు? మదీయానాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం. మన యొక్క అనాది కర్మలు వెన్నంటి వెన్నంటి వస్తున్నాయి, వాటి వలన మనకి ఆలోచనలు. బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి దేన్ని బట్టి కలుగుతుంది? కర్మానుసారిణి, మనం చేసుకున్న కర్మలను బట్టి కదా. అలా కలిగేటప్పటికీ ఏమవుతుంది? చూడగానే ఒక విషయమునందు మనకి అనురాగం కలుగుతుంది. మనని మోసపుచ్చేదేది? ఒక లేడీ వచ్చింది సీతమ్మ దగ్గర, ఎవరు వాడు? మాయల మారీచ్ కదా, వాడినే మన వాళ్ళు అంద మృగ మారీచ మృగం, దాన్ని తిప్పితే అర్థం వచ్చేస్తుంది అన్న మృగమరీచి అనమాట. మృగమరీచి అంటే ఎండమావి. ఎండమావిలో నీరుంటుందా? ఉండదు, కానీ నీళ్లు ఉన్నట్టుగా కనబడుతూ ఉంటాయి. ఆ రీతిగానే ఇది నిజమైన ఆనందాన్ని ఇచ్చే నిజమైన లేడీయా? కాదు. కానీ ఇది నిజమైన లేడీ అనే భ్రాంతిని కలుగజేస్తుంది. కనుక ఈ మారీచుడు వచ్చాడు, మదీయానాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం భగవత్ స్వరూప తిరోధానగరీ. ఈ లేడి మీద దృష్టి కలిగేటప్పటికి ఈ సీతమ్మ ఎవరండి? ఏమంది ఈవిడ? యస్త్వయా సహస స్వర్గో నిరయోయస్త్వయా వినా, మీతోటి ఉంటే అదే స్వర్గము అంది కదా. ఇప్పుడేమైంది? ఈ భర్త గారి కంటే ఆ లేడి బాగుంది అని అనిపించి, కనుక ఇంత గొప్ప భగవంతుని సౌందర్యాన్ని మరచిపోయేలా చేసింది ఈ లేడి కనబడగానే. అంటే ప్రకృతి, ఈ ప్రకృతి ఏం చేస్తుంది? పరమాత్మతో కూడి ఉన్నా ఈ జీవునికి ఆ పరమాత్మ వైభవం కనబడదు. ఈ ప్రకృతి విషయములే అవే కనబడతాయి తప్ప. కనుక భగవత్ స్వరూప తిరోధానగరీ విపరీత జ్ఞాన జననీ. నిజమైన లేడి కాదు, నిజమైన లేడి అనిపిస్తుంది, అది నిత్యమైనది కాదు, నిత్యంగా ఉంటుంది అనిపిస్తుంది. కనుక విపరీతమైనటువంటి భోగ్యము కాని దాని యందు భోగ్యం అనే దృష్టిని కలిగించడం అంటే ధర్మి విపర్యాసం. విపరీత జ్ఞానం అంటే ధర్మి విపర్యాసం. అసలు ఆ వస్తువే వస్తువు కాదు, దాని యందు భ్రాంతి కలిగింది, ఇదేదో లేడి అనుకుంది. విపరీత జ్ఞాన జననీ స్వవిషయాయాశ్చ భోగ్య బుద్ధేర్జననీ. ఏమైంది? లేడిని చూడగానే లేడి బాగుంది, లేడి దొరక్కపోతే లేడి చర్మం బాగుంది, ఆ చర్మమైనా కావాలి. అంటే దాని విషయముల యందు అత్యంత ప్రీతి కలిగేలా చేస్తుంది ప్రకృతి. చెయ్యగానే ఏమనిపిస్తుంది ఈ జీవుడికి? పరమాత్మని అది కావాలి అని అడగాలని అనిపిస్తుంది. దగ్గరే ఉన్నాడుగా పరమాత్మ. కనుక ఈవిడేమంది? రామచంద్రుని ఆ లేడిని పట్టుకురండి అంది. అంటే అర్థమేమిటి? మీరు వెళ్ళి లేడిని తండి అంటే దగ్గరున్న పరమాత్మని దూరంగా పంపించేసుకుంది ఈవిడ ఈ లేడి కోసమని. భగవంతుని కోరికలు కోరితే అదే ప్రమాదం. ఎవరు చెప్తారండి ఆ మాట? భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు, నృసింహస్వామి వరం కోరుకోను ఆయన అని. అంటే ఓ నవ్వు నవ్వేసి ప్రహ్లాదుడు, అందరినీ మోసపుచ్చుతావేమో కానీ నన్ను మోసపుచ్చలేవన్నాడు ఆయన. అదేంటినా ఆయన, ప్రేమ కలిగి వరం కోరుకోమంటే మోసం చేయడమా? నువ్వెవరిని మోసం చేయాలనుకుంటే వాళ్ళకే వరమిస్తావు అన్నాడు. అది ఎలాగయ్యా? ఎవరికి నువ్వు దూరం అవదలుచుకుంటావో
వాళ్ళకు వరాలు ఇస్తాం. ఎందుకని నాకు ఇది కావాలి అది కావాలని అడిగితే అది ఇచ్చేస్తే ఇంక పరమాత్మ వీళ్ళకి అక్కర్లేదు కనుక పరమాత్మ దూరం అయిపోతాడు. అలా బయటికి ఏదైనా సినిమాకో షికారుకో వెళ్ళే తల్లిదండ్రి ఆ కొడుక్కి ఏ చాక్లెట్టో ఏదో కొనిపెట్టి ఇచ్చి వాడిని విడిచిపెట్టేసి వీడు వెళ్ళిపోయినట్టుగా వీడిని సాంసారిక విషయాల్లో పడేసి ఈయన వెళ్ళిపోతాడు. కనుక వరములు ఇచ్చాడంటే అది చాలా ప్రమాదకరమైనది కనుక అయినా నేను భక్తుణ్ణి కానీ వ్యాపారస్తుణ్ణి కానన్నాడు ఆయన. అదేమిటి, వరం కోరుకుంటే వ్యాపారస్తుడా? ఖచ్చితంగా. ఎంచేత నసభక్త సవై వణిక్, నిన్ను ఇంత ప్రేమగా నిన్ను తలవకుండా ఉండలేను, నువ్వు అంటే ప్రేమ, నువ్వు అంటే ఇష్టం అని తీరా చేసి నువ్వు ప్రత్యక్షం అయిన తర్వాత అవే నువ్వక్కర్లేదు అది ఏదో వస్తువు నాకు ఇచ్చేయని అడిగితే మరి ఏటు భక్తిని వెలబోసి ఏదో వరాన్ని కొనుక్కున్నాడు అంటే వ్యాపారమే కదా ఇది. లోకంలో వ్యాపారం వలన ప్రమాదం లేదు. ఎందుకు దానికి ఏదో జిఎస్టీ ఉంటుంది, దానికి ఏదో వీడింత లాభం వేసుకుంటాడు పర్సంటేజ్ ఉంటుంది, దానికి సిద్ధపడి కొంటాం మనం. వీడేమో నేను భక్తుల్ని భక్తుల్ని అని చెప్పుకుని ఆఖరికి వీడు భక్తుడా కాదు, ఆ వరం ఏదో కోరుకుని వెళ్ళిపోయేవాడు కనుక భక్తితో వ్యాపారం చేయవాడు అన్నాడు కదండి. కనుక ఎప్పుడైతే పరమాత్మ ఎవరండి, ఆయన విశ్వశబ్ద వాచ్యుడు. పరమాత్మకు ఏం పేరు? విశ్వం విష్ణుర్వషట్కారు అని కదా. ఏం పేరు పరమాత్మ పేరు? విశ్వం అనే శబ్దం. ఈ శబ్దాన్ని వివరించడానికి వ్యాసభగవానుడికి 999 నామాలు పట్టేట ఎలా వ్యాపించి ఉంటాడండి పరిపూర్ణంగా అంటే చెప్పడం కోసమని మళ్ళీ తర్వాత నామాలతోటి వివరించాడు ఆయన. అలా అన్నీ ఆయనలోనే ఉంటే, ఆ పరమాత్మ ప్రక్కన ఉంటే, విధేయుడై వశ్యుడై ఉంటే ఆ పరమాత్మని విడిచిపెట్టి లేడి కావాలి అనే కోరిక కలిగి ఏమనిపిస్తుంది పరమాత్మకి, నేను అక్కరలేకపోయిన తర్వాత నేనెందుకు ఇక్కడ, నాకంటే నిహీనమైనదే మేలు అనుకున్న తర్వాత నేనెందుకు ఇక్కడ అనిపించదా? ఏమైంది ఈవిడ, నువ్వు వెళ్ళి లేడిని పట్టుకురా అనగానే పరమాత్మ దూరం అయిపోయాడు. ఎప్పుడు పరమాత్మ దూరం అయిపోయాడో ఇంకా పతనం ఆరంభం అన్నమాట. ముందు పెరుమాళ్లతోటి దూరం, తర్వాత ఆచార్య స్వరూపం లక్ష్మణస్వామి ఉన్నాడు అక్కడ అనకూడని మాటలను అంది. ఎంత గొప్ప ఉన్నతమైన స్వభావం కలిగిన వాడు లక్ష్మణస్వామి. కిష్కింధాకాండలో మనకి వృత్తాంతం వస్తుంది. ఈ సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని పోతుంటే అప్పుడు తన ఆభరణములనన్నిటినీ చేర చెంగు చించి దానికి కట్టి క్రింద పడేసి పడేస్తే సుగ్రీవాదులున్న చోట ఆ ఆభరణములు పడ్డాయి. అవి లక్ష్మణస్వామిని చూడమంటే దేనిని గుర్తించలేదు ఆయన. భుజాలకు పెట్టుకునే ఆభరణాలను గుర్తించలేదు, చెవులకు పెట్టుకునే ఆభరణాలను గుర్తించలేదు. నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాథని, ఇదిగో పాదములకు మా అమ్మగారు వేసుకునే నూపురములను గుర్తించాను, ఇవి మా వదిన గారివే అన్న. ఏమయ్యా మరి కుండలాలు గమనించలేదు నువ్వు అంటే, అసలు తల ఎత్తి వదిన గారి ముఖం కేసి చూస్తే కదా, వాళ్ళ అమ్మగారు మాంబిద్ధి జనకాత్మజాము అంది గనక రోజు పొద్దున్న లేవగానే సీతారాముల పాదములకు నమస్కారం పెట్టుకోవడం అలవాటు లక్ష్మణస్వామికి. నిత్యం పాద అభివందన అలా నమస్కారం పెట్టుకున్నప్పుడు ఆ నూపురములు కనబడుతూ ఉండేవి. అది గుర్తించిన మహానుభావుణ్ణి పట్టుకుని నా మీద వ్యామోహంతో ఈ అన్నగారిని ఏదో చిత్రం చూసి చేయడం కోసం వచ్చావు నువ్వు అని అంటే ఎంత అపచారం అండి. కనుక ముందు భగవద్ అపచారం, భగవంతుణ్ణి కాదనుకుని నిహీనమైన లేడిని కోరుకుంది, వెంటనే వచ్చినది ఇదిగో ఆచార్య అపచారం. ఎప్పుడైతే అపచారం భాగవతాపచారం చేసిందో ఏమవుతుంది, ఇద్దరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోగానే రావణాసురుడు వచ్చాడు, ఈ వెండికాస్తాలు ఆకుని వెళ్ళిపోతున్నాడు. ఇందులో ఉండే తత్వాల్ని సంకల్ప సూర్యోదయంలో వేదాంత దేశుకులు దర్పో దగ్గర దశేంద్రియానవనో నగ్ధం చరాధిష్ఠితే దేహేస్మిన్ భవ సింధునా పరిగతే దీనాం దశామాస్థిత అద్యత్వే హనుమత్సమేన గురుణ ప్రఖ్యాపితార్థ పుమాన్ లంకార్థ విదేహ రాజతనయ న్యాయేన లాలప్స్యతే అన్నారు కదా. కనుక ఇప్పుడు రావణాసురుడు అంటే అహంకారమోహితమైన మనస్సు రావణాసురుడు వచ్చి పట్టుకుపోతాడు.